श्री अपीत कुचांबा समेत अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम सुंदरेशाय नमः। अरुणाचल मनुचु स्मरींचु वारला अहमु निर्मूलिंपुमु अरुणाचल। श्री शिवनिधि शिवालयालु श्री शिवनिधि शिवालयाल कार्यक्रमंलो मुंदु भागंलो महिमान्वितमैन अरुणगिरि प्रदक्षिण आचरिंचु मूडु मार्गालालो बुद्धि की अतीतंगा अरुणगिरि की अत्यंत समीपंगा येल्लो इन्नर पात्रलो प्रदक्षिण एला आचरिंचालो दर्शिंचुकुन्नां। ఈ భాగంలో అరుణగిరి ప్రదక్షిణలో మధ్య మార్గం అంటే రెడ్ ఇన్నర్ పాత్ లో మనసుకు అతీతంగా చేసే ప్రదక్షిణను ఇప్పుడు దర్శించుకుందాం। భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో గల తిరువన్నామలై పట్టణంలో అత్యంత మహిమాన్వితమైనది అరుణగిరి। పరమేశ్వరునికి సంబంధించిన పురాతన పవిత్రమైన స్థలాలలో ఎంతో ప్రసిద్ధి చెందింది। అరుణాచలం యొక్క ఐస్కాంత శక్తి కారణంగా ప్రాచీన కాలం నుండి భక్తులను ఆధ్యాత్మిక సత్యాన్వేషకులను ఆకర్షిస్తుంది। ఇది భూహృదయం। ఇది పరమేశ్వరుని రహస్య పవిత్రమైన హృదయ కేంద్రమని స్కాంత పురాణంలో మహేశ్వర ఖండంలో వ్యాదవ్యాసులు వివరించారు। ఇది పరమేశ్వరుని యొక్క నివాసం। ఋషులు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన జ్ఞానులు ఈ గిరిపై ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉంటారు। సాధువులు పండితులు సాధారణ జనులచే పూజింపబడుతుంది। కుల మత జాతులకు అతీతంగా యాత్రికులు అగ్నితత్వంగల స్వయంభూ అయిన అరుణాచలేశ్వరుని పూజించడానికి పవిత్రమైన గిరి ప్రదక్షిణను భక్తితో ప్రదక్షించడానికి వస్తూ ఉన్నారు। అరుణగిరి విశ్వవ్యాప్తంగా నిశ్శబ్దంగా నిస్సందేహంగా ఆధ్యాత్మిక సాధకులకు మార్గనిర్దేశకత్వం చేసే మార్గదర్శి। సత్యాన్వేషకులకు చివరి గమ్యం ఈ అరుణాచలం। భక్తులను తన వైపుకు ఆకర్షించడానికి స్వయంగా పరమేశ్వరుడే పవిత్రమైన అరుణగిరి రూపాన్ని తీసుకున్నారు। 1896 సంవత్సరంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచలానికి వచ్చిన తర్వాత అరుణాచలం యొక్క కీర్తి సుదీర ప్రాంతాలకు కూడా వ్యాపించడంతో ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది భక్తులు అరుణాచలాన్ని దర్శించి పవిత్రమైన అరుణగిరిని ప్రదక్షించడానికి భక్తితో వస్తూనే ఉన్నారు। ప్రస్తుత కాలంలో అరుణగిరి ప్రదక్షిణ ఆచరించడానికి వచ్చే భక్తుల సంఖ్య అంకెలతో లెక్కించలేము। ఇప్పుడు మనం ప్రస్తావించుకునే మూడు మార్గాలలో చేసే అరుణగిరి ప్రదక్షిణ యొక్క అనుభూతులు అనుభవాలు ఇసుకు రేణమంత మాత్రమే। అయినా భక్తుల కోరిన మేరకు భగవాన్ ఆశీస్సులతో అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మనసుకు అతీతంగా రెడ్ ఇన్నర్ పాత్రలో ప్రదక్షిణ ఎలా ఆచరించాలో ఇప్పుడు దర్శించుకుందాం। పూర్వం రమణాశ్రమం వెనుక నుండి బయలుదేరి పచ్చయమ్మన్ ఆలయం వద్ద నుండి అరుణాచలేశ్వరుని ఆలయం వెనుక మార్గం నుండి విరూపాక్ష గుహ స్కందాశ్రమాన్ని దర్శించుకుని స్కందాశ్రమం నుండి రమణాశ్రమం వెనుకకు చేరుకునేవారం। దీనినే రెడ్ ఇన్నర్ పాత్ర ప్రదక్షిణ అంటారు। కాలానుగుణంగా మార్పులు చెంది ముందు భాగంలో చెప్పిన విధంగా రమణాశ్రమం దాటిన తర్వాత ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రదేశం నుండి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాము। ముందు భాగంలో ప్రస్తావించుకున్నట్లుగా మొదటిగా చిరుతపులి రాయిని దాటి ఆ తర్వాత సిద్ధరకోనేరికి చేరుకోవాలి। అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళగా రెండు స్తంభాల మీద ఉన్న ఎరుపు గుర్తుల ద్వారా రెడ్ ఇన్నర్ పాత్రలో ప్రయాణించాలి। ఇక్కడి నుండి అరుణగిరి
అర్ధనారీశ్వర రూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశంలో మునిగిపోతారు. అలా కొంత దూరం ముందుకు ప్రయాణించగానే భక్త కన్నప్ప ఆలయం వస్తుంది. ఇది ఎంతో పురాతనమైనది. ఈ దేవాలయంలో 63 నాయనార్లలో ప్రముఖులైన భక్త కన్నప్ప నాయనారు కొలువై ఉన్నారు. ఈ ఆలయం అరుదైన రాతి కట్టడం. మళ్ళీ ఆలయం వెనుక నుండి వస్తే పెద్ద పెద్ద ముళ్ళు రాళ్లతో నడవటానికి కష్టతరంగా ఉన్న బాటలో ముందుకు వెళ్ళాలి. అలా ఒక ప్రదేశానికి చేరుకునేసరికి బ్రహ్మ విష్ణువుల కొండల వల్ల అరుణగిరి మనకు కానరాదు. ఇంతకుముందు యెల్లో ఇన్నర్ పాత్లో బ్రహ్మ విష్ణువులకు అరుణగిరికి మధ్య ఉన్న మార్గం ద్వారా ప్రదక్షిణ ఆచరించాము. ఇప్పుడు ఈ రెడ్ ఇన్నర్ పాత్లో మనకి ఎదురుగా ఉన్న బ్రహ్మ విష్ణువులతో కూడిన అరుణగిరిని ప్రదక్షిస్తాము. అలా కష్టతరమైన ముళ్ళ మధ్య రాళ్ల మధ్య నడుస్తూ ఉండగా దారిలో తేనెపట్లు పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. కొంచెం ముందుకు రాగానే ఒక గట్టు లాంటిది వస్తుంది. ఆ గట్టుకు ఎడం వైపున పూల మొక్కలు పంట పొలాలు ఉంటాయి. ఆ గట్టు మార్గంలో క్రిందకి వచ్చిన అరుణగిరి కానరాదు. ఈ రెడ్ ఇన్నర్ పాత్రలో అరుణగిరి ప్రదక్షిణ చేసేవారు పొందే ప్రశాంతత అంతా ఇంతా కాదు. అందుకే ఈ మార్గాన్ని తెలిసిన వారు చాలా ఇష్టపడతారు. అలా నడుస్తున్నప్పుడు నిశితంగా పరిశీలిస్తే అరుణగిరి శిఖరం వైపు లోపలికి వెళ్ళే అనేక మార్గాలను గమనించవచ్చు. పవిత్రమైన ఈ మార్గంలో అరుణగిరిలో అంతు తెలియని అద్భుతాలను కనుగొనవచ్చు. ఈ మార్గంలో అరుణగిరి యొక్క భిన్నమైన రూపాలను, విభిన్నమైన కోణాలను, అరుణగిరి యొక్క అందాలను ఆస్వాదించవచ్చు. కొంచెం దూరం రాగానే తామర కోనేరు, అంటే తామర పువ్వులతో ఉన్న కోనేరు వస్తుంది. వర్షాకాలంలో మాత్రమే ఈ కోనేరు నిండి ఉంటుంది. ఈ కోనేరు గట్టున నల్లటి ముఖాలతో ఉన్న కోతులు గుంపులు గుంపులుగా ఉంటాయి. అరుణగిరిలో ఉన్న ఎండకు తాళలేక కోనేరులో ఉన్న నీరును తాగుతూ ఉంటాయి. అలసిపోయిన వారు ఈ కోనేరు గట్టును కాసేపు సేద తీరుతూ అరుణగిరి యొక్క అందాలను ఆస్వాదించవచ్చు. ఆ తర్వాత ముళ్ళ పొదల్లో నుండి రకరకాలైన చెట్ల మధ్య ప్రయాణిస్తూ ఇరుకైన మార్గంలో ముళ్ళ పొదలు గీసుకుంటుండగానే ముందుకు వెళ్తాము. ఈ ప్రదేశంలో అరుణగిరి చెట్ల మధ్య అత్యంత అద్భుతంగా దర్శనమిస్తుంది. ఈ ప్రదక్షిణలో ఇంత సమయమే ఉండాలి, తొందరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచనే రాదు. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే అరుణగిరి ప్రభావం వల్ల ఆ వ్యక్తి నడవలేకపోయినా మళ్ళీ మళ్ళీ చేయాలనే ఉత్సాహపడతారు. ఆ ఉత్సాహం ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతుందే తప్ప ఎన్నటికీ తగ్గదు. అరుణగిరి పాద ప్రదక్షిణలో సహజంగా ఏర్పడిన అనేక పుష్కరిణులు ఉన్నాయి. అందులో ఇది మహిమాన్వితమైన పుష్కరిణి. దీని పేరు తామ్ర కొలను.
अंटे पूर्व अनेक तामरलतो मत्तो पुष्करिणंता निंडिपोयि उंडेदि भगवान श्री रमण महर्षि అరుణాచలంలో అడుగు పెట్టింది మొదలు తిరిగి జ్యోతి రూపంలో అరుణగిరిలో ఐక్యమయ్యేంత వరకు 54 సంవత్సరాల కాలం పాటు ఒక్క క్షణం కూడా అరుణాచలాన్ని విడిచిపెట్టలేదు అరుణగిరి ప్రదక్షిణను ఆచరిస్తూ అరుణగిరిలో ఆయనకి ఇష్టమైన ప్రదేశాలను సందర్శించేవారు దట్టమైన అడవిలో అడవి జంతువులు సంచరిస్తూ ఉన్నా కూడా నిర్భయంగా తిరిగేవారు ఒక సందర్భంలో అరుణగిరి పైన తన పాదం పెట్టని ప్రదేశం లేదు అని అన్నారు అడవిలో ఉన్న ప్రతి మార్గం ఆయనకి తెలుసు తరుచు అడవి మార్గాల ద్వారా గిరిని చుట్టి శిఖరానికి కూడా వెళ్ళేవారు ఒకసారి తన శిష్యుడైన దేవరాజు మొదలియారుతో అరుణగిరి ప్రదక్షిణ గురించి ఇలా చెప్పారు ధ్యానం అనేక ఇతర మానసిక నియంత్రణల ద్వారా గొప్ప పోరాటం తర్వాత మాత్రమే పొందగోరే ప్రయోజనాలు అరుణగిరి ప్రదక్షిణ ఆచరించే వారికి మాత్రం అప్రయత్నంగా లభిస్తాయి అని చెప్పారు మరోసారి తన చిన్ననాటి స్నేహితుడైన రంగన్నతో అరుణగిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇది కేవలం రాళ్ళగుట్ట అని అనుకోవద్దు చాలా మంది గొప్ప సాధువులు నివసించే గుహలగూడు అని చెప్పారు భక్తులు కోరితే తప్ప సూచనలు ఇవ్వని భగవాన్ ఆధ్యాత్మిక సాధనలో పురోగతికి దోహదపడేలా అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడాన్ని హృదయపూర్వకంగా ప్రోత్సహించేవారు మార్గమే కానరాకుండా పెద్ద పెద్ద ముళ్ళతో పదునైన రాళ్ళతో ఉన్న మార్గంలో నడుస్తున్నప్పుడు కాలికి ఆ ముళ్ళు గుచ్చుకుని రక్తం స్రవిస్తుంటే దేవతలందరూ బంగారు పువ్వులతో ఆ రక్తాన్ని తుడవడానికి పోటీ పడతారు అన్న పురాణ వాక్కు గుర్తుకు వచ్చి మనసుకు ఎంతో సంతోష ఆనందాలను కలిగిస్తుంది ఆ ముళ్ళ చెట్ల మధ్య నడుస్తూ వెళ్ళగా అరుణగిరి యొక్క కొత్త కొత్త అందాలు దర్శనమవుతూ ఉంటాయి ఇప్పటివరకు మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో అడవి మార్గంలో మనసుకు అతీతంగా చేసే రెడ్ డిన్నర్ పాత్రలో ప్రదక్షిణ ఆచరిస్తూ ఉన్నాము వచ్చే భాగంలో ఈ మార్గంలోనే ప్రదక్షిణ ఆచరించేటప్పుడు మనకు ఎదురయ్యే అరుణగిరి యొక్క కొత్త కొత్త అందాలను మరికొన్ని విశేషాలను ఈ ప్రదక్షిణ యొక్క వైభవాన్ని దర్శించుకుందాం ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః ఓం సుందరేశాయ నమః ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రో అరుణాచల